హైదరాబాద్ మహానగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ పై సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా కేటీఆర్ ఈ మధ్యనే దీనికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు ఏమాత్రం తగ్గకుండా దేశంలోనే తొలిసారిగా సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఇరవై మూడు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు నానక్రామగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ టిఎస్పిఏ వరకు నార్సింగి నుంచి కొల్లూరు వరకు ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటు కానుంది సౌత్ కొరియాలో హైవే మధ్యలో సోలార్ రూఫ్తో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేశారు మన తెలంగాణలో కూడా ఇలాంటిది ఉంటే బాగుంటుంది ఇప్పటి వరకు మన దేశంలో ఇలాంటిది లేదు హైదరాబాద్లో అయితే బాగుంటుంది అని ఒక వ్యక్తి ట్విట్టర్లో కేటీఆర్కు సూచన చేశారు సో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి తప్పకుండా కన్సిడర్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ తర్వాత అధికారుల బృందంతో మాట్లాడి సౌత్ కొరియా పంపించారు సో అలా అవుటర్ రింగ్ రోడ్డుపై సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ బీజం పడింది హైదరాబాద్ చుట్టూ నూట అరవై కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ అనేది విస్తరించి ఉంది సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నిర్మాణాలు చేపడతామని కేటీఆర్ చెప్పారు ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వారికి ఇంటి నుంచి ఆఫీస్కు ఆఫీస్ నుంచి ఇంటికి సైకిల్ మీద వెళ్ళొచ్చే విధంగా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉందన్నారు ఫిజికల్ ఫిట్నెస్ వెల్నెస్ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ సైకిల్ ట్రాక్ ఓపెన్ ఉండే విధంగా ప్లాన్ చేస్తామన్నారు ప్రస్తుతానికి యాభై మీటర్ల పాటు మోడల్ ట్రాక్ ఏర్పాటు చేశామని తెలిపారు సో మొదటి దశలో ఇరవై మూడు కిలోమీటర్ల మేర ట్రాక్ సిద్ధం చేస్తామన్నారు ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు రాబోయే సమ్మర్లోపే ఇది అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు సో ఇరవై మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఈ ట్రాక్పై ఏర్పాటు చేసే సోలార్ ప్యానల్స్తో పదహారు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది సో కాలుష్య నియంత్రణలో భాగంగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ప్రమోట్ చేయడం కోసం కూడా ఈ ట్రాక్ను రూపొందిస్తున్నట్టు తెలిపారు ఈ ట్రాక్పై ఫుడ్ టాయిలెట్స్ సైకిల్ రిపేర్ స్టేషన్స్ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఉంటాయి సో సైకిల్ రెంటల్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసేలాగా డిజైన్ చేస్తున్నారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనంతగిరి హిల్స్ను టూరిజం విషయంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది సో గండిపేట చుట్టూ రెండో దశలో నలభై ఆరు కిలోమీటర్ల మేర ఈ ట్రాక్ను ఏర్పాటు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో పైలట్ ప్రాజెక్టుగా ఈ ట్రాక్ నిర్మిస్తున్నామని హెచ్ఎండిఏ తెలిపింది ఈ మోడల్ ట్రాక్ను ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున నిర్మిస్తాం అని చెప్పారు సో ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సైకిల్ ట్రాక్ నిర్మాణం సోలార్ ప్యానెల్ ఏర్పాటు ఇతర పనుల కోసం ఇటీవలే టెండర్స్ కూడా పిలిచారు నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు పదమూడు కిలోమీటర్లు నానకరామ్గూడెం నుంచి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ టీఎస్పిఏ వరకు ఎనిమిది కిలోమీటర్ల వరకు ఈ ట్రాక్ ఉండనుంది సర్వీస్ రోడ్డు ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డు దా మధ్యలో ఈ ట్రాక్ను అభివృద్ధి చేస్తారు జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే ఉన్న నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్తో పోలిస్తే ఈ ట్రాక్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవి వర్షము ఎండ వంటి వాతావరణ పరిస్థితుల నుంచి సైక్లిస్టు సైక్లిస్టులకి రక్షణ కల్పిస్తాయి రెగ్యులర్ ట్రాఫిక్ నుంచి వారికి సేఫ్టీ లభిస్తుంది అంతే అంతేకాదు ఫుడ్ కోర్ట్లు సీసీ కెమెరాలు వాటర్ ఫెసిలిటీ సైకిల్ రిపేర్ షాపులు ఈ ట్రాక్ వెంబడి అందుబాటులోకి రానున్నాయి సైక్లిస్టులకు రాత్రి సమయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ లైట్లు పనిచేస్తాయి సో కాబట్టి కరెంట్ ఖర్చు కూడా ఉండదు సో ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తో ఓఆర్ఆర్ వెంబడి డ్రిప్ ఇరిగేషన్ స్ట్రీట్ లైట్స్కు ఉపయోగిస్తారు సో అలానే ఈ సోలార్ సోలార్ ప్యానెల్కి అయ్యే వ్యయాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ భరించనుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఆ సంస్థ దీన్ని నిర్వహిస్తుంది అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు తక్కువ ధరకే కరెంటును వీళ్ళు అందజేయనున్నారు సో ఇది అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సైకిల్ ట్రాక్ కి వస్తే ఇది డెఫినెట్గా ఓఆర్ఆర్కే కాదు ఐటీ వర్క్ చేసే వాళ్ళు ఏరియాలో ఉండే వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో దీనివల్ల డెవలప్మెంట్స్ ఆ సరౌండింగ్స్లో కూడా డెవలప్మెంట్ ఓవరాల్ చుట్టుపూతల డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగా వచ్చే అవకాశం ఉంది సో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది వాళ్ళు చెప్పినట్టు ఈ సమ్మర్కే అందుబాటులోకి రావాలని ఆశిద్దాం ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు వరకు మీరు వెన్హర్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు వెన్హర్ రియాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో